మాకు ఏ పార్టీ వస్తుందని ముఖ్యం కాదు. ఫస్ట్ మేము తిరుమల రెడ్డికి చెప్పినాము వన్ మంత్ బ్యాక్, ఏ వర్షం లీలో వస్తున్నాయని చెప్పి చెప్పినాము. రోడ్ వేసేటప్పుడు అది కరెంటు స్తంభం ఉంది కదా వచ్చింది, మొత్తం అంతా ఎట్లనో చాలా రోజులు సంది ఇబ్బంది ఉంది. మేము చెప్పినాము, ఆయన ఒక్కసారి కూడా చూసుకోలే. టీఆర్ఎస్ మాత్రం రావద్దు, ఎందుకంటే తిరుమల రెడ్డి తర్వాత చూడని కూడా చూడడు. నిన్న వచ్చిండు నైట్ వచ్చిండు, అట్లా వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళిపోతుండు. ఇక్కడ సైడ్ రావట్లే, వాటర్ ఉన్నాయని చెప్పి అన్నీ చూసుకోనేటోడు, అన్నీ చూసుకునే ఆయన ఉంటే మంచిగా మనకి మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే మన కాలనీ నీట్గా ఉంటే అన్నీ నీట్గానే ఉంటాయి. ఇప్పుడు కస్టమర్ రావాలంటే కూడా ఇద్దరు ముగ్గురు పోయేటోళ్ళు కింద పడ్డారు మార్నింగ్. ఇట్లా చూడకుండా మంచిగా ఉంటే కాలనీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే మేము స్టూడెంట్స్కి అన్నీ చూసుకుంటే అన్నీ పళ్ళు చేస్తేనే అన్నీ అవుతాయి, అవునా కదా? ఏ అంతే ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పారు, లైన్ కట్టారు మీసేవల ముంగట, ఇవ్వలేదు. మీసేవల ముంగట లైన్ కట్టినాం కానీ ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మాకు ఇప్పటి వరకు. చెప్పారు కానీ అవన్నీ మనకు ఇస్తారో ఇయ్యారో తెలియదు. ఇప్పుడు దాన్ని కూడా అప్లై చేసుకోవాలా మరి ఏందో మరి తెలియదు కదా. ఇప్పుడు ఇంకా మంచి చేస్తే కాలనీ మంచి చేస్తే మంచి చూసుకుంటాం అని చెప్తున్నాం అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.